ప్రభువు పేరట మీ అందరికీ షలోం. ఈ రోజుల్లో చాలామంది జీవితాలు కష్టతరంగా నష్టాల బారిన పడుతూ ఉన్నాయి. అది ఈరోజు మాత్రమే కాదు, ఆ రోజు అలాగే జరిగింది. యోసేపు ఎక్కడైతే పనిచేస్తున్నాడో, పనిచేసే చోట అధికారంలో ఉన్నటువంటి ఆ స్త్రీ పాపం చేయమంటే యోసేపు చెయ్యను అన్నాడు. ఉద్యోగం పోయింది. ఇది తప్పు, నా వల్ల కాదు అన్నాడు. అన్యాయంగా చెరసాలు పాలు కావాల్సి వచ్చింది. నీతిగా జీవించినందుకు, యథార్థంగా జీవించినందుకు యోసేపుకు కష్టాలు వచ్చినాయి. ఉన్న ఉద్యోగం కాస్త పోయింది. ఏ తప్పు చేయకపోయినా చెరసాల్లో పడాల్సి వచ్చింది. అలా చెరసాల్లో సుమారు 2 సంవత్సరాలకు పైగా ఉండాల్సి వచ్చింది. కానీ దయచేసి వినండి, 2 సంవత్సరాల తర్వాత యోసేపు యొక్క జీవితం పూర్తిగా తల్లక్రిందులైపోయింది. ఎలా? అంతకుముందు అనగా పాపానికి లొంగకుండా, పాపానికి లోబడకుండా నీతి నిజాయితీ కలిగి జీవిస్తున్న రోజుల్లో యోసేపు ఎవరు ఇంటిలో పనిచేసేవాడో తెలుసా? సైన్యాధిపతి అయినటువంటి పోతీఫర్ ఇంటిలో పనిచేసేవాడు. నీతిగా యథార్థంగా జీవించిన పుణ్యానికి అన్యాయంగా చెరసాల్లో వేయబడ్డాడు. అది చాలా కష్టంగా అనిపించి ఉండొచ్చు. ఒకవేళ ప్రక్కన కూర్చున్న వాళ్ళు, ఎందుకు వచ్చావు నువ్వు చెరసాల కంటే, నేను నా మా యజమానురాలు పాపం చేయమంటే నేను పాపం చేయలా కాబట్టి ఇలా చెరసాల్లో పడాల్సి వచ్చింది, పక్కన ఉన్నవాళ్ళు అని ఉంటారు, పిచ్చోళ్ళలాగున్నావు. ఈ రోజుల్లో నీతిమంతుడు ఎవడో చెప్పు, యథార్థంగా జీవించేది ఎవరు చెప్పు? నీలాగా నీతి పరిశుద్ధత అని చెప్పంటే ఈ భూమి మీద ఎవడు బ్రతకగలడు చెప్పు? పైపెచ్చు పాపం చేయాలని ఆశపడుతుంది, పై అధికారే కదా, అధికారంలో ఉన్న వ్యక్తే కదా. పాపము చేయమని చెప్పి తొందర చేసినప్పుడు పిచ్చోళ్ళలాగా ఉన్నావు. అదేదో పాపం చేసి పడేస్తే పోయేదిగా, నీకు ఉద్యోగం పోయేది కాదుగా. చూడు ఏమైందో, అనవసరంగా ఉద్యోగం పోగొట్టుకున్నావు. అంతేకాకుండా ఇప్పుడు నువ్వు చేయని తప్పుకు చెరసాల పాలైపోయావు. ఇంతేనయ్యా, నీతిగా యథార్థంగా జీవిస్తే ఈ లోకంలో బ్రతకడం కష్టమయ్యా. చుట్టూ ఉన్నవాళ్ళు చెప్పుంటారు, వాళ్ళు ఎంత చెప్తున్నా యోసేపు మనసులో మాత్రం, మీరు చెప్తుంది మీకు కరెక్టే కానీ నా మనసు మాత్రం ఒప్పుకోవటం లేదు. బైబిల్లో చక్కని మాట ఉంది, తెలుసేంటో, ఆకలి వేసినప్పుడట పులి గడ్డి తిననే తినదట, పస్తైనా ఉండి చచ్చిపోతుంది కానీ గడ్డి మాత్రం తినదు. నువ్వు నిజమైన ఆత్మీయుడు అయితే పస్తులైనా ఉంటావు కానీ గడ్డి మాత్రం తిననే తినవు. వాళ్ళు ఆ విధంగా సలహా ఇచ్చుంటారు, భలేవాడివై నువ్వు, ఏదో తప్పు చేయమన్నప్పుడు తప్పు చేసేస్తే పోయేది, అందులో ఎవరికి తెలియకుండా రహస్యంగా చేసే తప్పుల గురించి పెద్దగా వర్రి అవుతావేమిటి? ఎవడు మంచోడు చెప్పు, ఎవడు నీతిమంతుడు చెప్పు. అందులో నువ్వు నీ పై అధికారితో పాపం చేస్తే నీకు ప్రమోషన్ వచ్చేది, జీతం పెరిగేది, భలేవాడిలా ఉన్నావు నువ్వు, అనవసరంగా కష్టాలు కొని తెచ్చుకున్నావు అని చెప్పి చావు సలహాలు ఇచ్చుంటారు. 2 సంవత్సరాల తర్వాత ఎవరో వచ్చి యోసేపు అనేటటువంటి వ్యక్తి ఎవరు పిలిస్తే, చూడు ఎవరో పిలుస్తున్నారు చూడు, గబగబా యోసేపు వెళ్ళుంటాడు. ఏంటయ్యా, ఫరో రమ్మంటున్నాడు, ఫరో రమ్మంటున్నాడా? ఎందుకని? వచ్చి మాట్లాడు. అక్కడి నుంచి ఫరో దగ్గరికి తీసుకొని పోబడ్డాడు. కలభావాన్ని చెప్పగలవా? నేను చెప్పలేను కానీ నా దేవుడు తెలియచేయగలడు. కళ ఏమిటో ఫరో చెప్పాడు, కళ భావం ఏమిటో యోసేపు చెప్పాడు. ఫరో అంటున్నాడు, నీవు చెప్పిన కళ భావము మా దేశంలో నెరవేరు కాలమున నువ్వే తగిన జాగ్రత్తలు తీసుకున్నట్టుకు సమర్థుడు గనుక రాజ ఉంగరాన్ని యోసేపు చేతికి తొడిగించి సింహాసనం మీద కూర్చోబెట్టి నువ్వే నా తరువాత ఈ దేశాన్ని పరిపాలించే ప్రధానమంత్రివి అని శాసించాడు. ఎస్, నీతిగా యథార్థంగా జీవిస్తే కష్టాలు వస్తాయి. కొన్నిసార్లు మనం కలిగి ఉన్నటువంటి ఆధారాలు కోల్పోవాల్సి ఉంటుంది. కానీ ఒకటి మాత్రం వాస్తవం, నీ నీతిని, నీ యథార్థతను, నీ పరిశుద్ధతను మనుషులు హేళన చేయొచ్చు, చిన్న చూపు చూడొచ్చు. నువ్వు పిచ్చిదానిలా ఉన్నావు, నువ్వు పిచ్చోడిలాగా ఉన్నావు, ఇంత నిష్ఠగా ఉంటే, ఇంత నీతిగా ఉంటే, ఇంత పరిశుద్ధంగా ఉంటే ఈ భూమి మీద బ్రతకటమే నీ కష్టం అని చెప్పి వాళ్ళు నిన్ను హేళన చేయొచ్చు. వాళ్ళు నిన్ను చూసి
చిన్న చూపు చూడొచ్చు. కానీ ఒకటి మాత్రం వాస్తవం, యథార్థంగా నీతిగా జీవించేటటువంటి వారిని వెతికే కళ్ళు రెండున్నాయి, అవి తప్పనిసరిగా నిన్ను చూస్తున్నాయి. యథార్థవంతులను బలపరచుటకు యెహోవా కనుదృష్టి లోకమంతా సంచరిస్తూ ఉంది. మనుషులను సంతోషపరుచుకుంటూ ఉంటే, ఒకవేళ యోసేపు అలా జీవించి ఉంటే తన జీవితంలో క్యారెక్టర్ లేకుండా బ్రతికేవాడు. జేబు నిండా డబ్బు ఉండేదేమో కానీ తన బ్రతుకులో శాంతి ఉండేది కాదు, సమాధానం ఉండేది కాదు, దేవునితో సఖ్యత ఉండేది, సహవాసం ఉండేది కానే కాదు. జేబులో చిల్లర లేకపోయినా, చేతిలో చిల్లి గవ్వ లేకపోయినా, ప్రపంచాన్ని పరిపాలించే దేవునితో సత్సంబంధము కలిగి ఉండడం మహాభాగ్యము, మర్చిపోకండి. ఈ మహాభాగ్యాన్ని మాత్రం మనం కోల్పోవడానికి వీలు లేనేలేదు. తుది శ్వాస వరకు రోషం కలిగినటువంటి ఆత్మీయులుగా, నీతిమంతులుగా, సాక్షులుగా జీవించే తీర్మానం తీసుకుందామా? లెట్ అస్ ప్రే. ఆయన, ఈరోజు ఆ జీవితాల్లో సైతాను మనుషులు ఎంత ప్రలోభకు లోపరిచే ప్రయత్నం చేసినా, ఆ జీవితాలు నాశనం చేయాలని పన్నాగములు పన్నినా, లొంగక లోబడక సాక్ష్యము కలిగి ఈ యాత్రను ప్రభువ కడముట్టించే భాగ్యము నాకు మాకు దయచేయమని, నీతిగా యథార్థంగా జీవిస్తున్న పుణ్యానికి మాకు వచ్చే శ్రమలను కష్టాలను ఓర్చుకోగలిగిన, భరించగలిగిన, ఎదిరించగలిగిన శక్తినివ్వమని, అందుకు తగిన ప్రతిఫలము కూడా మా జీవితంలో మా కళ్ళారా చూసే భాగ్యాన్ని ఇవ్వమని యేసు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.